కూడా చెప్పడానికి కూడా సాధ్యపడనంత బాధ కలిగించే అంశాలే. దాదాపుగా ఈ ప్రాంతంలో తొంభై రెండు రిలీఫ్ క్యాంపులు పెట్టడం జరిగింది. దాదాపుగా 8364 మందిని రిలీఫ్ క్యాంపులకు కూడా షిఫ్ట్ కూడా చేయడం జరిగింది. దాదాపుగా మరూన్డ్ కేటగిరీ కింద దాదాపుగా 60,000 మందికి పైచిలుకు వాళ్లకు రేషన్ బియ్యం 25 కేజీల దగ్గర నుంచి కందిపప్పు కేజీ, పామ్ ఆయిల్ 1 లీటరు, ఒక కేజీ ఆనియన్ను, 1 కేజీ ఉల్లిగడ్డ, పొటాటో ఉల్లిగడ్డని అంటారు కదా సార్, బంగాళదుంప ఇతరా ఇవన్నీ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఈ కార్యక్రమాలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో ఏ రాష్ట్రంలో లేని వ్యవస్థ మన రాష్ట్రంలో ఒకటి ఉంది, అది వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ. ఈ వ్యవస్థ వల్ల ఎవరికి ఎక్కడ ఏమి నష్టం జరిగినా కూడా దయచేసి ఎవ్వరూ కూడా కంగారు పడాల్సిన పని లేదు. అన్ని రకాలుగా ప్రభుత్వం ఆడుకుంటుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా భరోసా ఇస్తూ చెప్తా ఉన్నా. ఏ ఒక్కరికి కూడా నష్టం జరగదు. నాకు నష్టం జరిగినా కూడా ఎదుటివాడికి వచ్చింది నాకు రాలేదు అని చెప్పి కూడా అనుకోవాల్సిన పనుల, ఎందుకనంటే ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగించే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకనంటే మనందరి మధ్య ఈ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ ఉంది కాబట్టి. ఇక జరుగుతూ ఉన్నాయి కార్యక్రమాలు, డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమాలు, రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీంతో పాటు ప్రతి ఇంటికి కూడా ఈ రేషన్ డిస్ట్రిబ్యూషన్, ఈ 60,000 కుటుంబాలకు ఎవరికైతే రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే చేశారో, కిట్లు ఏదైతే పంపిణీ చేశారో, వాళ్ళందరికీ కూడా ప్రతి ఇంటికి 2,500 రూపాయల డబ్బులు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది.